ఓం గం గణపతే నమః శ్రీమాత్రే నమః. ఈరోజు కృష్ణమూర్తి పద్ధతిలో మనం రహస్యాలు, ఒక మనిషి యొక్క రహస్యాలు ఎవరు లీక్ చేస్తున్నారు, ఆ రహస్యాల యొక్క లీక్ వెనుక కారకులు ఎవరు, అది దాని గురించి మనం చర్చిద్దాం. దీన్ని కృష్ణమూర్తి పద్ధతిలో చాలా ఈజీగా ఆయన 8th లేదా 12 భావాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకోవడం ద్వారా దాని గురించి మనం ఎవరు లీక్ చేశారు, ఎవరి వల్ల ఆ రహస్యం బయటపడింది ఇత్యాది అన్నీ మనం తెలుసుకోవచ్చు. మనకు కేపీ సిస్టంలో 8, 12 ఈ రెండు భావాలు రహస్యాలకు కారకులు. ఒకటి 8th కస్ప్, అంటే 8వ భావం యొక్క సబ్లాడ్ ఏం చేస్తాడంటే మన రహస్యాలు ఎలా బయటకు వస్తాయో చెప్తాడు. 12th భావం ఏం చేస్తుంటే రహస్యం యొక్క రహస్యం ఏ రకంగా చేస్తారు, సీక్రెట్ పనులు ఏంటివి, ఏమేమి రహస్యాలు, అంటే రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి, సీక్రెట్ రిలేషన్షిప్పా లేకుంటే ఇన్కమ్ ట్యాక్స్ దాడా, ఇటువంటివన్నీ 12వ భావం చెప్తుంది. అందుకే మనకు రాశిచక్రంలో 8వ స్థానం సూచించే 8th కస్ప్ యొక్క సబ్లాడ్, ఈ 8th కస్పల్ సబ్లాడ్ లేదా 12వ భావ కస్పల్ సబ్లాడ్, వీరు మనకు ఎవరితో కనెక్ట్ అయి ఉన్నారు, ఎవరితో కనెక్ట్ అయ్యి ఏ భావాలు సూచిస్తున్నారో వారి ద్వారా వీళ్ళ యొక్క ఆంతరంగిక రహస్యాలు బయటకు వస్తాయి. ఉదాహరణకు 8వ భావం కానీ 12వ భావం కానీ ఈ సబ్లాడ్ యొక్క స్టార్ లార్డ్ ఈ 1వ భావానికి కనెక్ట్ అయితే తెలియకుండా సొంతంగా ఎక్కడంటే అక్కడ మాట్లాడము, ఎక్కడంటే అక్కడ గట్టిగా మాట్లాడము, లేదా ఎక్కడన్నా డైరీలో రాసుకోవడము, దేని మీదైనా రాసి పెట్టుకోవడము, ఇటువంటివి లీక్ అయ్యి వాళ్ళ యొక్క రహస్యాలు బయట చేరుతాయి. రెండవ భావం ఒకవేళ 8th భావానికి కానీ 12వ భావానికి కానీ కనెక్ట్ అయితే మనీ మ్యాటర్స్, అంటే డబ్బులకు సంబంధించిన విషయ లావాదేవీలు చర్చించుకోవడంలో, లేదా వాటి కోసం చీటీలు రాసేయడము, వాటి కోసం మెసేజెస్ పెట్టడము, ఈ టైప్ ఏమన్నా జరిగినప్పుడు దాని ద్వారా రహస్యం బయటకు వస్తుంది. 3వ భావం, ఈ 8th భావానికి కానీ 12th భావానికి కానీ 3వ భావం కనెక్ట్ అయ్యిందంటే ఒకటే ఉద్దేశం ఏంటంటే కమ్యూనికేషన్, సోషల్ మీడియా ద్వారా కానీ పేపర్స్ ద్వారా కానీ కమ్యూనికేషన్స్ ఏవైనా సాధనాల ద్వారా కానీ, సెల్ ఫోన్స్ ద్వారా కానీ, సెల్ ఫోన్స్ పేపర్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, తర్వాత యంగర్ బ్రదర్ అంటే చిన్న తమ్ముడు వల్ల కూడా లీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదే 4వ భావం కనెక్ట్ అయితే ఎడ్యుకేషన్ సిస్టమ్, తన చదువుకునేటప్పుడు తనతో కలిసిన వాళ్ళతో ఎవరితోనో మాట్లాడడం వల్ల కానీ, లేదా ఇంట్లో, అంటే తన ఇంట్లో ఏదైనా రహస్య స్థావరంలో విషయాలు ఉంచడం ద్వారా కానీ, లేదా తల్లి తరపున వాళ్ళు బంధువులు ఎవరైనా తల్లి తరపున వాళ్ళ బంధువులతో మనం విషయాలు చర్చించుకోవడం, నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పి నమ్మి తల్లి తరపున వాళ్ళకి చెప్తే కూడా వాళ్ళ ద్వారా లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. మదర్ రిలేషన్షిప్స్ 5వ భావం, 5వ భావానికి లవ్ అనే ఒక కమ్యూనికేషన్ ఉంది. అంటే 5వ భావం ద్వారా ఎవరికైనా 8వ భావానికి కానీ 12వ భావానికి కానీ ఈ యొక్క సబ్లాడ్స్ యొక్క స్టార్ లాడ్స్కి 5వ భావం కనుక కనెక్షన్ అయ్యింది అంటే వాళ్ళ సెక్రటరీ, పర్సనల్ సెక్రటరీ కానీ, లేదా వాళ్ళ ఎక్స్ లవర్ కానీ, లేదా ఇలిసిట్ రిలేషన్స్, అంటే ఎవరితోనో సంబంధం పెట్టుకొని వాళ్ళ దగ్గర మాట్లాడితే దాని ద్వారా కూడా లీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ 6, ఈ 6వ భావం ద్వారా ఏదైనా సరే ఒక రహస్యం లీక్ అయ్యింది అంటే ఖచ్చితంగా అది మన ఇంట్లో పనిచేసే పనివాడు,
లేదా కొలీగ్, ఆఫీస్ ఆఫీస్ సీక్రెట్లు లీక్ చేసేది కొలీగ్. ఈ కొలీగ్ డియర్ కొలీగ్స్ కాదు, మీ కింద సుపీరియర్ ముందు మీ కింద పనిచేసే వాళ్ళు అనమాట. అంటే డియర్ కొలీగ్స్ అంటే మళ్ళీ అది వేరే వస్తుంది కాబట్టి అత వాళ్ళు మీ కింద పనిచేస్తుంటారు, వాళ్ళకి మీ మీద అసూయనో లేకపోతే మీ గురించి ఏదైనా విషయం పోలీసులకు కానీ సిబిఐ వాళ్ళకి కానీ లేదా బయట వాళ్ళకి కానీ మీ రహస్యాలు చెప్పేది ఇతరు అనమాట. ఈ ఆరో భావం లింక్ అయ్యిందంటే ఖచ్చితంగా వాళ్ళు ఉంటారు. ఒకవేళ ఏడవ భావానికి గన ఎయిత్ కస్పల్ సబ్లాడ్ యొక్క స్టార్ లార్డ్ కానీ ట్వెల్త్ కస్పల్ సబ్లాడ్ యొక్క స్టార్ లార్డ్ కానీ లింకేజ్ కనుక కుదిరింది అంటే ఖచ్చితంగా పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, స్పౌస్ అంటే భార్య కావచ్చు, దగ్గరగా భాగస్వాములు అనమాట. ఏదో రకంగా భాగస్వామ్యం ఉండి ఉండాలి వాళ్ళకి, భాగస్వాములు. అదే ఎయిత్ భావం కస్పల్ సబ్లాడ్ అయిందంటే వాళ్ళ మెంటాలిటీ చాలా క్రూయల్ మెంటాలిటీ ఉంటుంది. రహస్యాలని దాదాపుగా వాళ్ళు ఎవరికి చెప్పరు, చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తారు. ఎయిత్ భావం కష్టం ఇంటర్లింక్స్ కుదిరిందంటే, ఆ లింకేజ్ కనుక కుదిరిందంటే వాళ్ళు ఎవరితో సీక్రెట్ షేర్ చేసుకోరు, వాళ్ళు చాలా నిగూఢంగా ఉంటారు, ఎవరితో వాళ్ళ విషయాలు చెప్పరు, చాలా డేంజరస్గా ఉంటారు, క్రిమినల్ మైండ్ ఉంటుంది వాళ్ళతో. ఒకవేళ ఎదుటి వ్యక్తి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలని చూస్తే వాళ్ళు హత్య చేయడానికి కూడా వెనుకాడరు, వాళ్ళ సీక్రెట్స్ ఎక్కడ లీక్ అవుతాయని చెప్పి ఏ పనైనా చేస్తారు. చాలా డేంజరస్ మెంటాలిటీ ఈ ఎయిత్ భావం. నైన్త్ భావం, ఈ 8వ భావానికి కానీ 12వ భావానికి కానీ ఈ 9వ భావం లింకేజ్ కుదిరిందంటే సీక్రెట్ ఎనిమీ. అసలు అతను ఎవరో మనకు పరిచయం ఉండదు, అతను ఎలా ఉంటాడో గెస్ట్ చేయలేవు, రూపురేఖలు తెలియదు. ఎవరైనా ఒకవేళ ఆదాయ పన్ను శాఖ దాడి జరిగిందని చెప్పి వాళ్ళు ఆదాయ పన్ను శాఖ వాళ్ళే మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇట్లా ఎవరో మేము చెప్పినారా అంటే నువ్వు గెస్ట్ చేయలేవు. ఎందుకంటే అంత మన పక్కనే ఉంటూ మన విషయాలు అంటే మనల్ని ఆల్మోస్ట్ ఆల్ ఒక వ్యక్తిని కంప్లీట్గా నాశనం చేయాలా అనే మెంటాలిటీ ఉన్నవాడు చేస్తాడు ఆ పని. వాడు 9వ భావం సూచిస్తాడు. వాటితో పాటు ఫాదర్, ఈ తండ్రి తరపున బంధువుల్లో కూడా కొంతమంది క్రూయల్ మెంటాలిటీ ఉంటుంది. అంటే వీళ్ళ నాన్న బాగా సంపాదించి ఇతనికి ఆస్తి ఇచ్చింటాడు, వాళ్ళ నాన్న సంపాదించి ఇచ్చిండ్రాడు, కానీ నమ్మి ఇతనితో మనం షేర్ చేసుకుంటే ఇతని ద్వారా వచ్చేది కూడా 9వ భావం సూచిస్తుంది. వీళ్ళు ఎవరికి తెలియకుండా చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తారు. అక్కడ అర్థమైపోతుంది వీళ్ళు మనకు ఆ యొక్క కాంపిటబిలిటీని బట్టి ఎవరు చెప్తున్నారు ఈ సీక్రెట్ అనేది తెలిసిపోతుంది. నెక్స్ట్ 10వ భావం, ఈ 10వ భావం గన ఈ 8-12 భావాలకు లింకేజ్ కుదిరి ఈ కస్పల్ సబ్లాడ్ యొక్క స్టార్ లార్డ్ గన వీళ్ళతో 10వ భావాన్ని గన కనెక్షన్ అయితే ఖచ్చితంగా సీక్రెట్ అందించేవాడు ఏమవుతాడంటే బిజినెస్ చేసేవాడు ఉంటాడు, లేదా వీళ్ళతో పాటు బిజినెస్ చేసేవాళ్ళు, లేదంటే వీళ్ళ జాబ్లో జాబ్కు సంబంధించిన ఎనీ రిలేషన్షిప్ ఉంటుంది. అంటే వాళ్ళ బాస్ కావచ్చు, లేదా బిజినెస్లో ఇతని అపోనెంట్ ఇంకొక బిజినెస్ చేసేవాళ్ళు ఇతని నాశనం చేయాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరో ఒకరిని సీక్రెట్ ఏజెంట్ని ఇక్కడ పెట్టి ఈ రహస్యాన్ని లీక్ చేసి వాళ్ళకి లీక్ చేస్తాడు. అంటే సేమ్ బిజినెస్ వీళ్ళకు వాళ్ళకు సేమ్ బిజినెస్ ఉంటుంది, లేదా వృత్తిలో కూడా తనని ఎదుగుదల కోరుకోకుండా తను డిగ్రేడ్ చేసుకోవాలని అనుకున్న ఒక స్వార్థపరులు ఎవరైనా ఉంటే ఆ ఉద్యోగానికి సంబంధించిన వాళ్ళలోనే ఎవరో ఒకరు లీక్ చేస్తారు. నెక్స్ట్ 11వ భావం ఉంటే ఆల్మోస్ట్ ఆల్ డేంజర్ ఉండదు. ఎందుకంటే 11వ భావానికి సంబంధించి వ్యక్తిగత కనెక్ట్ అయినాడంటే అతను ఈ ప్రాబ్లం నుంచి ఫస్ట్ బయటపడతాడు. మామూలుగా ఏమవుతుంది, 8వ భావం కానీ 12వ భావం కానీ రహస్యం లీక్ అయిందంటే ఇతనికి ఏదో ఒక సంథింగ్ రైడింగ్ జరగడము, ఇతనికి ఇబ్బంది జరగడము, అరెస్ట్ కావడము, ఇంప్రిజన్మెంట్ జరగడము జరుగుతుంది. కానీ 11వ భావం కనెక్షన్ ఉండడం వల్ల ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కాబట్టి ఈ 11వ భావం అంత డేంజర్ కాదు. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే 11వ భావము అత్యంత ప్రియమైన వ్యక్తులు అంటే మనల్ని బాగా ప్రేమించేవాళ్ళు, డియర్ ఫ్రెండ్స్ అంటారు వీళ్ళని, మనం బాగా కోరుకునే వాళ్ళు వాళ్ళు ఉంటారు. వాళ్ళు తెలియకుండా ఒకసారి చెప్పేద్దాంలే పోలీసు వాళ్ళకి చెప్పేద్దాంలే ఎట్లా ఒకట్లా చెప్పి ఈ సీక్రెట్ చెప్పేద్దాంలే వాడు సేఫ్ అవుతాడు, ఎందుకు ఊరికేవాడిని ఇబ్బంది పెట్టాలా అని తెలిసి తెలియకుండా అమాయకంగా వీళ్ళ మంచి కోరే వాళ్ళే ఉంటారు ఈ 11వ భావం కనెక్ట్ అయిన వాళ్ళు. ఇక 12వ భావం కనెక్ట్ అయితే ఇది కూడా క్రిమినల్ యాటిట్యూడ్ అంటే ఇది కానీ వచ్చింది అంటే 8-12వ భావం కనెక్ట్ అయిందంటే అది చాలా డేంజర్. 8 కానీ 12 కానీ కనెక్ట్ అయిందంటే ఇన్కమ్ ట్యాక్స్ రైట్ జరిగితే వాడు అరెస్ట్ అవుతాడు, సిబిఐ ఆఫీసర్స్ దాడి జరిగినా అరెస్ట్ అవుతారు, ఏదైనా ఇంప్రిజన్మెంట్ ఆ టైప్లో కేసు వచ్చి
ఈ భావం కన్నా కరెక్షన్ వచ్చిందంటే ఖచ్చితంగా జైలుకి వెళ్తాడు. అతనికి చాలా ఇబ్బందులు వస్తాయి. పరిణవ భావం అనేది చాలా డేంజరస్ భావము, అన్నిటి కోల్పోవడం చెప్తుంది. ఆల్మోస్ట్ ఆల్ రైడింగ్ జరిగితే ఆ ఆస్తి సీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. జైలు పోతే కూడా సాక్ష్యాధారాలు కూడా ఆల్మోస్ట్ ఆల్ చాలా క్రిటికల్ అయిపోతుంది. అంత ఈజీగా ఈ భావం కనెక్ట్ అయిందంటే మాత్రం ఆ రహస్యంలో పడి ఇరుక్కుని పడిన వాళ్ళు బయటకు రావడం అనేది చాలా కష్టం. అలాగే ఈ 8వ భావము 12వ భావము కొన్ని భావాలకు ఇంటర్ కనెక్షన్ కావడం వల్ల కొన్ని కొన్ని విశేషాలు జరుగుతాయి. జన్మజాతకంలో కూడా ఇటువంటి కండిషన్ వస్తే వాళ్ళకు చాలా నష్టాలు జరుగుతాయి. అందుకే అష్టమ భావం కానీ ద్వాదశ భావం కానీ జ్యోతిష్యంలో చాలా అష్టమ భావం అంటే భయపడడం కానీ ఎందుకు చేస్తారంటే, కారణం ఏమంటే 8వ భావం కానీ 12వ భావం కానీ ఏదైనా ఒక భావాన్ని కంప్లీట్గా కిల్ చేసేస్తుంది. ఇంకోటి ఏంటంటే 12వ భావము ఏ భావానికైనా వ్యతిరేక భావం. వీటితో పాటు ఎప్పుడైనా రాశిచక్రంలో 12వ భావానికి 11తో కానీ 8వ భావానికి 7తో కానీ ఈ సంబంధం ఉంటుంది. మనకు కృష్ణమూర్తి పద్ధతిలో ప్లాసిడస్ డివిజన్లో మనము జాతక చక్రం వేస్తాం కాబట్టి ఒక్కొక్కసారి 11, 12 భావాలు ఒకటే గడిలో పడి ఒక గడి ఖాళీగా ఉంటుంది. అప్పుడేమవుతుంది, 12వ భావము 11వ భావం ఒకటే ఇంట్లో ఉంటాయి. వీటి వల్ల ఏమవుతుందంటే అతను డిజైర్స్ తన డిజైర్స్ని తీర్చుకోలేడు, లైఫ్లో ఎదగలేడు. ఎందుకు ఎదగలేడు అంటే ఇతని డిజైర్స్ తీర్చే భావాలు 12వ భావంతో లింక్ అయ్యి ఒకటే ఇంట్లో ఉండడం వల్ల ఇతనికి ఏ పట్టుకున్నా జరగదు. అలాగే ఈ 8వ భావం కూడా ఈ 7వ భావంతో కనెక్ట్ అయ్యి ఒకటే హౌస్లో కానీ ఉంటే ఇతనికి బిజినెస్లో కానీ మ్యారేజ్లో కానీ విపరీతమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే 7 వివాహాన్ని సూచిస్తుంది, బిజినెస్లో పార్ట్నర్షిప్ను సూచిస్తుంది. కాబట్టి ఈ 2 భావాలు జన్మజాతకంలో పరిశీలించేటప్పుడు ఖచ్చితంగా 8, 12 భావాల్ని చూసుకోవాలి. ఈ 8, 12 భావాలకు లింక్ అయినటువంటి ఏవైనా గ్రహాలు ఉండి అవి 5, 8, 12 ఈ లింక్ కన్నా కుదిరింది అంటే ఇది జాతకునికి మంచిది కాదు. ఎందుకు మంచిది కాదంటే అతను డబ్బు కోల్పోవడానికి సూచిస్తుంది. ఇది 8వ భావము తన యొక్క శత్రువుకి ధనాన్ని చేకూర్చే భావం. ఇది అంటే 7 నుంచి 2 స్థానం 8 కాబట్టి శత్రువుకి లాభం. ఇక్కడ కోల్పోవడం, అన్నీ కోల్పోవడం. అదే 6, 8 తొలగి చూపిస్తే దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. ఈ భావాలు కనెక్ట్ అయితే ఏమవుతుందంటే దీర్ఘకాలిక వ్యాధులు, హాస్పిటలైజేషన్, లైఫ్ కూడా చాలా షార్ట్గా ఉంటుంది. వాళ్ళ ఏజ్ ఎక్కువ ఉండదు, మిడిల్ ఏజ్ కంటే తక్కువ ఉండదు. ఇంకా తర్వాత 1, 8, 12 వస్తే అయితే క్రిమినల్ మైండ్ అన్న అవుతాడు, లేదంటే మెంటల్ డిజార్డెడ్ పర్సన్ అన్న అవుతాడు, లేదా సొసైటీకి డేంజర్ కలిగించేవాడన అవుతాడు, లేదా తనను తాను కిల్ చేసుకునేవాడు అంటే క్రిమినల్ యాక్టివిటీస్, అటువంటి యాక్టివిటీస్ కలిగి ఎక్కువ డిస్ట్రిక్షన్ నేచర్ ఉన్న వాళ్ళు కలుగుతారు. కాబట్టి ఒక జాతకాన్ని చూసిన వెంటనే మనము 8, 12 ఈ భావాలని సంపూర్ణంగా అధ్యయనం చేసి వాటి యొక్క కస్పల్ సబ్లాడ్ కానీ వాటి యొక్క స్టార్లాడ్ కానీ ఎక్కడ పాజిటివ్ అయి ఉన్నారో, ఎక్కడ చేస్తున్నారని ఫస్ట్ మనం చూడాల్సింది అది. అందులోనూ ఈ రహస్యాలకు సంబంధించి ఈ 8, 2, 12 భావాలకి ఒక్కొక్క గ్రహం కనెక్షన్ ఏ విధంగా ఉంటే మనకు ఎలా ఉంటుంది అని చెప్తాను. ఫస్ట్ మూన్. ఒకవేళ చంద్రుడితో కనుక ఈ మూన్ కనుక కనెక్షన్ అయి ఉండి 8, 12 భావాలకు కనుక కనెక్షన్ కుదిరితే అతను మానసికంగా ఇబ్బందులు పాలు కావడము, మెంటల్ హ్యాండిక్యాప్డ్ కావడము, లేదంటే సైకలాజికల్గా డిజార్డర్ రావడము, లేదా ఎవరన్నా ఏదైనా అన్నాననుకున్నా అనలేక తనలో తానే మదనపడి పిచ్చివాడు కావడము అటువంటివి జరుగుతాయి. అది సంపూర్ణ భావచక్ర పరిశీలన చేసిన తర్వాత మనం డిసైడ్ చేయాలి. జస్ట్ ఇది కారకత్వం. ఒకవేళ చంద్రుడు అలా అయితే ఏమవుతుంది? మార్స్ రెండవది. మార్స్ అంటే కుజుడు. ఈ 8, 12 భావాలకు కుజుడు కనుక కారకుడైతే ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఆ యొక్క సంఘటన, వాళ్ళు తీసుకున్న సంఘటన ఏదైనా కానీ గొడవలతో ముగుస్తుంది. గొడవలతో స్టార్ట్ అవుతుంది, గొడవలతో ముగుస్తుంది. అంత ఈజీగా ఏది జరగదు. రక్తపాతం వచ్చే వరకు ఈ మార్స్ అనే గ్రహము ప్రశాంతంగా ఉండదు, ప్రశాంతంగా ఉండనివ్వదు. మెర్క్యూరీ. ఒకవేళ ఈ 8, 12 స్థానాలు బుధునికి కనుక కనెక్ట్ అయితే చాలా తెలివిగా కోర్టుల వరకు పోతాయి. ఇద్దరు ఒకరి మీద ఒకరు స్కెచ్లు తీసుకుంటారు, ఒకరి మీద ఒకరు కేసులు వేసుకుంటారు, ఒకరి మీద ఒకరు ప్లాన్లు వేసుకుంటారు. కానీ అల్టిమేట్గా అపోనెంట్
మామూలుగా ఎదుటి జాతకులు ఇద్దరిని అబ్జర్వ్ చేస్తే ఇద్దరికి 8-12 స్థానాలు ఎట్లా ఉన్నాయి, ఎవరికైతే బలహీనంగా ఉండి వాటికి బుధుడు కనెక్ట్ అయితే వాళ్ళు గెలుస్తారు, ఎవరికైతే బలంగా ఉండి మార్స్ కనెక్షన్ వచ్చిందంటే వాళ్ళు గెలుస్తారు. ఎందుకు గెలుస్తారంటే మార్స్ అనేవాడు బలప్రయోగం చేపించి గెలిపిస్తాడు తెలివిగా. ఈ రెండు కాంబినేషన్ ఎట్టుంటుందంటే బలహీనంగా ఉన్నప్పుడు ఇది ఉండాలా, లేదు బలంగా రావాల్సి వచ్చినప్పుడు మెర్క్యూరీ మార్స్ రెండు కలిసి 8-12గానే ఉన్నాయంటే వాడు తెలివిని ఉపయోగించి వాడుకున్న పరపతిని ఉపయోగించి పవర్ని ఉపయోగించి కాపాడుకుంటారు. ఇక నాలుగవది జూపిటర్ బృహస్పతి గ్రహం అంటే గురువు గ్రహంగా 8-12గానే ఉంటే సాధ్యమైనంతగా కష్టాలు వస్తాయి కానీ వాటికి 11th కనెక్షన్ కానీ 1-5 కనెక్షన్ కానీ కూడా వస్తే ప్రాబ్లం ఏదైనా వచ్చినా నెమ్మదిగా గురువు అనుగ్రహం వలనో లేకపోతే ఆ యొక్క భావకారకుల వలనో అంత ప్రాబ్లం ఉండదు. ఇది అంత హానికరమైన ఏదైతే కాదు కానీ దీనికి కూడా ఎఫెక్ట్ ఉంటుంది, ఎక్కువ అయితే ఉండదు, మిగతా గ్రహాలతో పోలిస్తే తక్కువ. వీనస్, ఈ వీనస్ కానీ 8-12 కానీ వచ్చినాయంటే ఖచ్చితంగా దాని వెనక ఒక స్త్రీ ఉంటుంది. ఆ కండిషన్స్లో ప్రతి చోట ఎక్కడో చోట ఒక స్త్రీ కారకంగా స్త్రీ మూలకంగా ఇబ్బందులు పడతారు. స్త్రీ మూలకంగా విడాకుడు రావడమో, స్త్రీ మూలకంగా గొడవలు జరగడమో, స్త్రీ వచ్చి ఆ ఇన్వాల్వ్మెంట్లో ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట స్త్రీ కంపల్సరీ ఉంటుంది. శని కారకుడు కనుక 8-12 వచ్చినారంటే ఆ భావాలు ఆల్మోస్ట్ ఆల్ కిల్ అయిపోతాయి. శని వల్ల చాలా ప్రమాదం, ఇక్కడ కుజుని వల్ల ఎంత ప్రమాదమో శని వల్ల కూడా అంతే ప్రమాదం. కానీ శని బాగా ప్రబలంగా ఉన్నాడంటే 8-12 ప్రబలంగా ఉన్నాడంటే వాళ్ళ కింద పనిచేసే వాళ్ళే ఎవరో ఒకరు ఎవరినైతే నమ్మి తన యొక్క సామ్రాజ్యంలో అన్ని సీక్రెట్స్ చెప్పడము, తర్వాత తన యొక్క టీంలో అందరికీ అన్నీ చెప్పడం ఇట్లా చేయడం కనుక ఉండి శని కనుక కారకుడు అయితే వాడే మన కింద పనిచేసేవాడే మన సీక్రెట్స్ అన్నీ లీక్ చేయడము, మన సీక్రెట్స్ అన్ని మీడియాకి లీక్ చేయడము, మన సీక్రెట్స్ అన్ని పోలీసులకు చెప్పడము, సిబిఐ ఆఫీసర్లకు చెప్పడము, మన ప్రోగ్రామ్ అంతా చేసుకున్న సీక్రెట్ టైమింగ్స్ అన్నీ లీక్ చేయడము, ఇవన్నీ చేస్తారు. ఇక రాహు కేతు సన్ ఈ మూడింటికి వస్తే సూర్యుడు కనుక ఒకవేళ కనెక్షన్ కనుక కుదిరింది అంటే ఆ వ్యక్తి డామినేటెడ్గా ఉంటాడు, డామినేషన్ చేసే గెలిచాలని చూస్తాడు, కానీ ఒకరమైన దారిలో మ్యాక్సిమం పోడు, ఏది చేసినా డైరెక్ట్ చేస్తాడు, నేను చేయాలనుకోని చెప్పి డైరెక్ట్ పోరాడతాడు, డైరెక్ట్ చేస్తాడు, లీడర్షిప్ పార్టీస్ ఉంటాయి, ఎక్కడే కానీ రాంగ్ రూట్లోకి పోడు. కానీ మళ్ళీ గ్రహ సంయోగాలు కూడా ఉంటాయి ఇందులో, ఎవరెవరు ఎవరితో కలిస్తే అనేది ఇప్పుడు జనరల్ కార్యకర్తం వల్ల మనం చెప్పాము. రాహు అన్నిటికంటే మోసపూరిత గ్రహం, ఈ గ్రహం కన్నా కరెక్షన్ వచ్చిందంటే ఆ మొత్తం ఈ 8-12 కనెక్షన్స్ అన్నీ చీటింగ్ మీద నడుస్తాయి, ఒకరినొకరు చీట్ చేసుకోవడము, ఎవరు ఎవరిని చీట్ చేస్తున్నారు, ఎవరు ఎవరిని చీట్ చేస్తున్నారో అసలు అర్థం కాదు ఎవరికి, ఒకరినొకరు చీట్ చేసుకుంటుంటారు. ఆ చీటింగ్ లిటిగేషన్స్ పెట్టడము, లిటిగేషన్స్ తర్వాత వేరు రాంగ్ ఇవి పెట్టడము, ఒకవేళ ఆ రాహు అయినా స్త్రీ వల్ల అయిందంటే ఆమె ఏం చేయకపోయినా నన్ను నా భర్త హింసిస్తున్నాడని కేసు పెడుతుంది. ఒకవేళ ఈ రాహు జూపిటర్ కనెక్షన్ అయితే ఒక ఇన్నోసెంట్ పర్సన్ అతన్ని మభ్యపెట్టి సాక్ష్యం తీసుకొచ్చి చెప్పిస్తారు, ఆ రకంగా మోసపోతారు. అదే బుధునితో కనెక్షన్ ఉందనుకోండి, లాయర్ దగ్గర పోయి కూర్చొని లాయర్కి ఎక్కువ ఫీజు ఇవ్వడము, తర్వాత వాళ్ళ ద్వారా ఇది చెప్పియడము, వాళ్ళకు రకరకాల సాక్ష్యాధారాలు పుట్టించడము, అవి ఈ రాహు బుధ కనెక్షన్ వల్ల వస్తుంది. అదే రాహుకి మార్క్స్ కలిసాడు అనుకోండి, ఇది ఏం చేస్తుందంటే ఏం కాదులేపోయి కొట్టొద్దంపా, ఏం కాదులేపోయి చేసొచ్చేద్దాము, వాటి వల్ల మనకేం కాదు, తర్వాత అయ్యి మీదే చూసుకుందాము అనే విపరీత ధోరణి, రక్తపూర్తి ధోరణి, తర్వాత ఆరోగెంట్ సంబంధించిన ఆరోగెన్సీ చూపిస్తుంది గ్రహం. అదే మూన్తో ఉంటే కదా వాడు భయపడుతూ వాడు భయపడుతుంటాడు, అవతల వ్యక్తిని భయపడుతుంటాడు, ఎందుకు భయపడుతుంటాడో కూడా అర్థం కాదు. అట్లా ఈ కాంబినేషన్లు కుదిరినప్పుడు కూడా 8-12 భావాలకి ఈ రకమైన సమస్యలు వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న కండిషన్లో, ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఈ యొక్క రహస్యము అనేది నేను ఎందుకు చెప్తున్నానంటే మన కృష్ణమూర్తి భావచార్ట్ ప్రతి అప్లికేషన్లోనూ ప్రతి ఒక్కరి దగ్గర దొరుకుతుంది, మనం వేసుకున్న టయానికి వేసుకొని ఎవరెవరు ఎటువంటి వ్యక్తులో మనం తెలుసుకోవడం ద్వారా ఎవరితో ఎట్లా జాగ్రత్త ఉండాలా, ఏ భావాలు ఎవరెవరితో కలిస్తే వాళ్ళతో ఎలా ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య కొంతమంది ఇన్నోసెంట్ పీపుల్, కొంతమంది వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది కావాలనే ఎదుటి వ్యక్తిని ఇరికిచ్చాలనో, ఇంకొక మోసపూరిత ధోరణి ద్వారానో
ఈ 8వ 12వ భావాల యాక్టివేషన్ ఉండడం వల్ల జరుగుతుంది. కాబట్టి దీన్ని అధ్యయనం చేసుకొని పెట్టుకుంటే మీరు యాప్లో కూడా కేపీకి సంబంధించిన ఏదో ఒక యాప్లో భావచక్రం తీసుకుంటే మీకు 8 12కు సంబంధించిన కస్పల్ సబ్లాడ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. దాని యొక్క కనెక్షన్స్ ఈ విధంగా ఉంటాయి. ఈ విధంగా మీరు ఒకసారి వెరిఫై చేసుకుంటే నెక్స్ట్ టైం మీకు ఇంకొక క్లాస్లో చెప్తాను నేను ఏంటంటే, అసలు ఒక ఫ్రెండ్ మనకు నిజమైన ఫ్రెండా కాదా, మనకు వచ్చి మనకున్న ఫ్రెండ్ మనకున్న ఫ్రెండ్స్లో ఎవరు మంచి వాళ్ళు, అసలు వచ్చే ఫ్రెండ్ మనకు నిజానికి మనకు మన జన్మజాతకంలో మనకు మంచి ఫ్రెండ్ ఉన్నాడా లేదా అవకాశవాదులు ఉన్నారా, లేకుంటే మన ఫ్రెండ్ స్థానంలో మనల్ని అలర్ట్ చేయడానికి ఏమన్నా వేరే కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా, లేదా మన చుట్టూ ఇప్పుడు ఎలా ఉందంటే చుట్టూ వైఫై ప్రపంచం ఏర్పడింది, అంటే మనకు ఇంటర్నెట్ విస్తారంగా నడుస్తున్న ఈ కాలంలో సోషల్ మీడియా కావచ్చు మీడియా కావచ్చు వీటి ద్వారా మన చుట్టూ మనకు తెలియకుండానే ఒక వలయం ఉంది. ఈ వలయంలో మనిషి ఎటువైపు దేంట్లో ఇరుక్కుపోతాడో ఎటువైపు దేంట్లో నుంచి బయటకు రావాలో అర్థం కాదు. కాబట్టి ఇటువంటి కండిషన్స్ అసలు సోషల్ మీడియాలో ప్రజెంట్గా జరుగుతున్న ఇటువంటి కండిషన్స్కి ఎటువంటి నేచర్ ఉంటుంది, తర్వాత వాళ్ళు ఎందుకు అలా చేస్తారు, వాళ్ళ భావాలు ఎందుకు ఉన్నాయి, వాళ్ళు డబ్బు సంపాదనే ప్రధాన మార్గంగా ఎదుటి వ్యక్తిని భయపెట్టి స్టూడెంట్స్ని కావచ్చు ఎంప్లాయీస్ని కావచ్చు పెద్దవాళ్ళని కావచ్చు లేదా ఎవరి ఇంట్లో లేని అమాయకులను కావచ్చు లేదా ఏదో ఉద్యోగార్థం మనం ఏదో జీవితంలో ఎదగాల ఉద్యోగం మంచి ఉద్యోగం చేసుకోవాలని చెప్పి అప్లోడ్ చేసి దాని నుంచి కాల్స్ వచ్చి నీకు ఉద్యోగం వచ్చిందని, తర్వాత కొంతమందికి మీకు లాటరీ తేలిందని, కొంతమందికి మీకు మీరంటే నాకు ఇష్టము మీతో మాట్లాడాలని ఉందని చెప్పి మాట్లాడడం, ఇటువంటి చేయడం వల్ల సోషల్ మీడియా వల్ల నిజానికి మనిషి జీవితంలో ఎటువంటి అవరోధాలు వస్తున్నాయి, మనకు ఏదన్నా ఒకటి వచ్చినప్పుడు మనమే భావచక్రం వేసుకొని మనకి మన యాప్లోనే భావచక్రం వేసుకొని కృష్ణమూర్తి భావ మెథడ్లో ఒక చక్రం వేసుకొని ఆ టయానికి మనకి ఏ టైంలో కాల్ వచ్చిందో ఆ టయానికి చక్రం వేసుకొని ఈ భావాలను పరిశీలిస్తే మీరు ఇప్పుడు మనం ఒక సడన్గా ఒక కాల్ వచ్చింది మనకి, అసలు అది దాంట్లో ఆ యొక్క పుకారు అదే ఆ విషయంలో అసలు నిజముందా అబద్ధముందా, అది ఎంతవరకు నిజము, మనం భయపడాల్సినంత నిజముందా లేకపోతే అబద్ధముందో మనకు తెలియదు కదా. ఇప్పుడు ఏదైనా ఒక కాల్ వచ్చింది, ఆ కాల్లో కొంతమంది ఆ కాల్కి భయపడి సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఈ మధ్యకాలంలో. నేను న్యూస్లో కూడా మొన్న విన్నాను, ఒక అబ్బాయికి న్యూడ్ కాల్ వచ్చిందని నీది వైరల్ చేస్తామనేసరికి ఆ అబ్బాయి ఏం చేశాడంటే భయపడి తన దగ్గర డబ్బులు లేవు వాళ్ళు కట్టడానికి డబ్బులు లేవు నా దగ్గర అంటే మీ ఇష్టము మీ ఇంట్లో వాళ్ళకి మేము వీడియో సెండ్ చేసేస్తున్నాం మేమని వాళ్ళని బెదిరిస్తే ఆ అబ్బాయి సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఆ అబ్బాయికి అరౌండ్ 18 ఇయర్స్ ఉంటాయి. అంటే ఇంత చిన్న వయసులో ఈ సోషల్ మీడియా వలలో చిక్కి కొంతమంది తెలియకుండా దాంట్లో పడడము, లాటరీ తెలియదంటే అది నిజమా కాదా తెలుసుకో 99% అవి అబద్ధాలే ఉంటాయి, బట్ కానీ మీరు వెరిఫై చేసుకోకుండా క్లిక్ చేయడము, తర్వాత ఏదైనా ఒక విషయం వచ్చింది ఇది మీకు ఇట్లా కాల్ వచ్చింది ఇట్లా మీరు ఇట్లా పలానా చోట జాబ్కి అప్లై చేశారు మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ పంపిస్తున్నాము మీరు ఒక 10,000 వేయండి అంటే వెంటనే వేసేస్తున్నారు. అసలు అది వాళ్ళు ఫోటోషాప్లో వాళ్ళు ఒక డిజైన్ చేసి ఇది అపాయింట్మెంట్ ఆర్డర్ అని చెప్పి పంపగానే అసలు మనం వెరిఫై కూడా చేయడం లేదు. అంటే కొంతమందికి అంటే ఆ సమయానికి అసలు మనకు ఆ సమయంలో ఏదైనా ఒక డిసిషన్ తీసుకునే ముందు ఒకసారి మనకు అనుభవజ్ఞమైన వాళ్ళతో చర్చించుకోవడము లేదా మనకు తెలిసిన విషయాన్ని జ్యోతిష్యం ద్వారానో లేకుంటే ఇంకొక ద్వారానో ముందు డిస్కస్ చేయాలి. డిస్కస్ చేసి వాళ్ళతో ఎస్ఎంఎస్ చేసుకోవడం మాట్లాడుకోవడం కమ్యూనికేట్ చేయడము ఏదో చేస్తే మనం మోసపోకుండా ప్రజెంట్ జీవితంలో మనము హాయిగా ఉండొచ్చు. మీకు తెలియాలి అసలు అసలు మనకు మన మన లైఫ్లో మనం సీక్రెట్గా ఏమించుకోవాలా, మనం మన ప్రొఫెషన్ పట్ల సీరియస్గా ఎలా ఉండాలా, మనం అసలు ఏం చేస్తే బాగుంటుంది. వీటన్నిటికీ కృష్ణమూర్తి పద్ధతికి మించిన వేరే డిక్షనరీ మీకు అవసరం లేదు. మీరు ఒక యాప్ స్టోర్లోకి వెళ్ళి కేపీ సిస్టమ్ ఏది సాఫ్ట్వేర్ది యాప్ ఉంటుంది మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏ టైంకి ఏ ప్రశ్న కావాలనిపించిందో ఒకసారి ఆ టైంకి ఒక చార్ట్ గీసుకొని ఆ చార్ట్లో ఒక విషయం మనం ఒక పుకారు ఒక వదంతు విన్నప్పుడు అది నిజమా అబద్ధమా దాన్ని మనం ఎంతవరకు నమ్మొచ్చు, దీని గురించి మీకు చాలా సింపుల్ మెథడ్లో చెప్తాను. నాకు సంబంధించినంత వరకు ఈ పరిజ్ఞానం వచ్చిన తర్వాత మీరు ఎవరితో మోసపోరు, ఇది నా హామీ 100%. ఏదైనా సమస్యలు ఉంటే మీరు నా నెంబర్కు స్క్రీన్ మీద నెంబర్ ఉంది దానికి కాల్ చేస్తే మీరు పరిష్కార మార్గం తెలుసుకోవచ్చు. ఓం గం గణపతే నమః శ్రీమాత్రే నమః.